హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు అయితే ఒక పల్లెటూరు, ఆంధ్ర కుప్పం సైడ్ ఒక పల్లెటూరుకి వచ్చాము. ఆ పల్లెటూరులో 100 ఆవులు, నాటి ఆవులు ఉన్నాయంట, సాకుండరు. ఈ కాలంలో కూడా ఆవులు ఉన్నాయంటే ఎంతో గ్రేటు, మాకు కూడా చూడాలనిపించింది. అందుకనే పోతున్నాము. మీరు తొందరగానే చూసేదారు, కంటిన్యూ చూస్తూనే ఉండంట. ఈ పెద్ద అడవిలో ఒక విలేజ్ అన్నమాట పల్లెటూరు. ఆ పల్లెటూరులో 100 ఆవులు ఎలా, అదేమంటే దాన్ని ఫస్ట్ అడవిలోకి తోలేస్తారంట, అదంతకు అదే వస్తుందంట. దాన్ని ఏమి కట్టేయారంట, ఏమేయారంట, మేపేయారంట, అడవికి వెళ్ళిపోతుంది, మళ్ళీ మేసుకొని సాయంత్రం ఇంటికి వచ్చేస్తుందంట. 100 ఆవులు చూద్దాం, రండి. ఇదో లొకేషన్ అయితే చూడండి, ఎంత మంచిగా అనిపిస్తుందో. ఇక్కడ ఇక్కడ అక్కడ ఒక్కొక్క ఊరు ఉంది చూడు, అక్కడ ఒక ఊరు, ఇక్కడ ఒక ఊరు. ఆ అడవిలో అయితే ఇండ్లు మంచిగా సిటీలో కట్టినట్లు కట్టినారు. లేకపోతే చూద్దాం 100 ఆవులు ఎలా ఉండవు. ఇదంతా తొట్టిలోకి పోయి స్విమ్మింగ్ పూల్ చేస్తుంది చూడండి. ఇవే చూడండి నాటి ఆవులు. ఇదో ఇక మొత్తం అడవిలేకపోతాయంట. ఇక్కడ దాని పిల్లలు ఉన్నాయన్నమాట, చిన్న చిన్నవి. చూశారు కదా, ఇవైతే పిల్లలు, అవంతే పెద్దలు, పెద్దవి. ఇంకా ఒక 50 ఉన్నాయంటే ఇంకొక చోట, అక్కడ కూడా పోదాము చూడండి. ఇవైతే చిన్న చిన్న దూడలు, చూసారా ఎంత బాగుందో. అన్ని చిన్న 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 పిల్లలు భయపడతాయి, నమ్మిళ్ళు అయితే సుఖంగా చేస్తున్నాయి చూడండి. అన్ని చిన్న చిన్న పిల్లలు ఏమి కట్టేసుకోరు వీళ్ళని, సాయంత్రం అయితే ఇంటికి వచ్చేస్తాయి చూడండి. ఇంకా ఒక 50 60 ఉన్నాయంటే ఇంకొక చోట, అక్కడ వెళ్దాం రండి.